భగవంతుని అనుగ్రహమే ప్రధానమని త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా కరీంనగర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురికి ఆశీస్సులు అందించారు. విజయవాడ శ్రీమత్ అష్టాక్షరి పీఠాధిపతులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి కరీంనగర్లోని లక్ష్మీనారాయణ హాస్పిటల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రోగులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కరీంనగర్కు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి ప్రముఖ వైద్యులు లక్ష్మీనారాయణ దంపతులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులు తమ ఆరోగ్యంతో పాటు భక్తిని పెంపొందించుకోవాలని శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి అన్నారు. సమాజంలో జరిగేటటువంటి వాటిని నిర్మూలించలేకపోతున్నామని, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కరోనా వైరస్ అని తెలిపారు. తెలియలేనటువంటి రోగం వస్తుందని పంచాంగంలో పండితులు చెప్పారని గుర్తు చేశారు. గత 6 నెలల పాటు అగమ్య గోచరమైన స్థితి తీసుకొచ్చిందన్నారు. మోసం చేయకుండా బ్రతకాలని వేదాలు, శాస్త్రాలు ఇవే చెప్తున్నాయని తెలిపారు. మన ధనం ఖర్చు కాకుండా ఉండాలి అని అనుకుంటాం. మనం జీవించి ఉండాలి అనుకోవడం తప్పు కాదు, సంపాదించాలి అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ మనం సంపూర్ణంగా జీవించడానికి కానీ బాగా ఐశ్వర్యవంతులమై భోగాలు అనుభవించడానికి కానీ కారణం మన ప్రయత్నాలు కానీ, మన విద్య కానీ, మన సాధన కానీ ఇవేవీ కారణాలు కావు. భగవంతుని అనుగ్రహమే ప్రధానమైనటువంటి కారణం. అయితే దేవుడు దయ ఉంటే చాలా, మనమేం చేయక్కర్లేదా? గాల్లో దీపం పెడితే దీపం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా కాలం నుంచి మేము మేధావులము అనుకునేటువంటి వాళ్ళు వేస్తున్నారు. లక్ష్మీనరసింహ స్వామి దేవాలయము వారిని దర్శించుకోవడము, మా ఊరు దూలూరులో ఉన్న సీతారామచంద్రాలయం దర్శించుకోవడము, ఇవాళ కొండగట్ట ఆంజనేయ స్వామి కూడా దర్శించుకోవడం జరిగింది. వచ్చిన రోజునే వేములవాడ సాయంత్రము రాజరాజేశ్వర స్వామి దేవాలయము దర్శించుకోవడం జరిగింది.